నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. యువత డ్రగ్స్ కు బానిస కావద్దని పిలుపునిస్తూ హెల్పింగ్ హార్ట్స్ రూపొందించిన కరపత్రాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆవిష్కరించారు. రేపు ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హార్ట్స్ రూపొందించిన డ్రగ్స్ కు యువత బానిస కావద్దు, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ రూపొందించిన కరపత్రంను ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమవుతుందని అన్నారు ఎస్పీ. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గదర్శనం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ పున్నం చందర్, హెల్పింగ్ ఆర్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, న్యాయవాది కనుకుంట్ల తిరుమల, కుంకు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ వి శ్రీనివాసులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం నాంపల్లి 5వ వార్డు ఇస్లాం నగర్ లో 13వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షల రూపాయలతో సిసి డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జడల లక్ష్మి శ్రీనివాస్, చేయి నరసింహస్వామి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నా కులపోలు వేయాలన్నా పాలు వేయాలన్నా పక్క పంట వేములవాడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులోని ఇస్లాం నగర్లో మరి గతంలో నుంచి కూడా ఇస్లాం నగర్ అంటేనే గత పాలక లెవెల్ కూడా పట్టించుకోక నిర్లక్ష్యానికి గురైనటువంటి కాలనీ. మరి మేము కొత్తగా పాలకవర్గం కొలుదీరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, స్కూల్ కాంపౌండ్ వాల్ లోపల గ్రావెల్ మొరం అయితేనేమి, ఇక్కడ కేబుల్ వైరు కరెంట్ ప్రాబ్లం అయితే కేబుల్ వైర్ తీసి కండక్టర్ వేయడం అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ ఈ సీసీ రోడ్లు అయితేనేమి, మరి అనుపురం పైన ఎత్తు మీద ఉండి ఇస్లాం నగరు డౌన్ 100 ఫుట్లో ఉండి మరి అక్కడ నీళ్ళన్నీ ఇండ్లకి రావడం, వర్షాకాలం రాగానే ఇస్లాం నగర్ కాలనీ వాసులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మా దృష్టికి రావడం, మేము దీన్ని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం, మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా విపత్కర పరిస్థితిలో కొంత పని లేట్ అయినప్పటికీ ఇప్పుడు ఇస్లాం నగర్లో ఈరోజు 13 ఫైనాన్స్ నిధులతో 10 లక్షల రూపాయలతోని సైడ్ డ్రైన్ల నిర్మాణం మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనుపురం నుంచి ఇస్లాం నగర్ వచ్చే దానిలో ఆ నీళ్ళను కూడా ఇటు రాకుండా కల్వర్ట్ ద్వారా ఆ డైవర్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది పని చేసిన పనిని చూడడం, చేస్తున్నటువంటి పని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, అభివృద్ధి అంటే చేయలేని సత్తా లేని వాళ్ళు చిలికి పొలికి చిలిపి ప్రశ్నలు వేసుకుంటా జనాలను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు. మరి ఈ పనులు పూర్తయిన తర్వాత మరి అనుపురం నీళ్లు ఎటుపోతున్నాయి, ఇస్లాం నగర్ల వాసుల కాలనీ బాధలు ఎట్లా దూరమవుతున్నాయో మనసుంటే, ఆలోచన ఉంటే, మరి మంచి పని చేసాక గతంలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా మరి కళ్ళుంటే చూసి అభినందించాలే తప్ప మరి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మాకు మాట్లాడడం రాక కాదు, పనులు చేయడం చేతగాక కాదు. కానీ దేనికైనా అధికారం ఉన్నాం కాబట్టి ఓపిక సహనంతో ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను అక్కున చేర్చుకొని ఒకదాని వెంట కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మొన్నటికి మొన్న తెనుగుపల్లిలో కూడా అటు ఇండ్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఆమోదం కూడా ఇంజనీర్ విభాగం వల్ల సహకారం తీసుకొని, చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు సహకారం తీసుకొని ఎవ్వరి ఇళ్ళకు కూడా నీళ్ళు రాకుండా ఇబ్బంది రాకుండా చేసినాం. మొన్నటికి మొన్న గొల్లపల్లిలో కూడా కుడుకల బాలయ్య ఇళ్ళు కాడికెళ్ళి ఆమోరు కూడా పూర్తి చేసినాం. ఇప్పుడు ఈ 2 మోర్లు పూర్తి చేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో రాగిర్ మధుకరు ఇంటి పక్క పంటి నీళ్ళు పోయి ఆ గుట్ట నుంచి వచ్చే వరద నీళ్ళు కూడా మంజూరైనాయి. దానికి ప్రత్యేకంగా మా చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు మంజూరు ఇచ్చినందుకు. మరి ఈ పనులతో పాటు ఆ పని కూడా 2-3 రోజులు స్టార్ట్ చేసుకుంటాం. మీకేమైనా మాతో దృష్టి తీసుకట్టే మాకు సలహాలు సూచనలు ఇస్తే మన గ్రామాన్ని ఇంకా మంచి అభివృద్ధి చేసుకుంటాం. వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీనమైనటువంటి నాంపల్లి గ్రామం 5వ వార్డులోని మరి ఇస్లాం నగర్లోని 36 నిధుల నుండి దాదాపు 10 లక్షల నిధులను కేటాయించుకొని సిసి డ్రైన్స్కు ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి నాంపల్లి అంటేనే మరి దాదాపు 5-6 గ్రామాలు బుజ్జపల్లి, గుల్లపల్లి, దుర్కాష్పల్లి ఈ విధంగా ఇస్లాం నగర్ ఈ విధంగా 5-6 గ్రామాలు ఉండటంతో మరి
మేము మా పాలవర్గం వచ్చిన తర్వాత మరి ఏ ఫండ్స్ అయినా సరే వచ్చిన ఫండ్స్ నిధులతోటి ఇందాక గౌరవ జలసిన్ గారు చెప్పినట్టు మరి పెద్దపల్లి దగ్గర గుడి దగ్గర అయితే రోడ్ అయితేనేమి అదే విధంగా కరెంట్స్ సంబంధించిన విషయాలు అయితేనేమి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారి సహకారంతో మరి పట్టణానికి మంజూరు నిధులైనటువంటి మంజూరులలో 20 కోట్లలో భాగంగా మరి ఈ నాంపల్లి గ్రామానికి దాదాపు 60 లక్షల నిధుల వరకు మనం కేటాయించుకొని అవి కూడా రానున్న రోజుల్లో కూడా మనం సీసీ డ్రైన్స్ కావచ్చు సీసీ రోడ్స్ కావచ్చు మరి దానిలో భాగంగా పనులు కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాము. ఈ విధంగా మరి నాంపల్లి గ్రామంలో ఏ పనులైనా ఏ వర్క్స్ అయినా ఇటు డ్రైన్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి కరెంటు విషయం అయితేనేమి నీటి విషయం అయితేనేమి ఏ విషయాలైనా గౌరవ కౌన్సిలర్ కూడా ముందస్తుగా వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఏమేమి అవసరం ఉన్నా జడ లక్ష్మి గారు మరి మా దృష్టికి తీసుకొచ్చి సత్వర పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో మరి నాంపల్లి అభివృద్ధి ధ్యేయంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న సీసీ డ్రైన్స్ అయిన తర్వాత మరి ఇక్కడ ఉన్న మొరం కూడా కావాలని గౌరవ కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది. ఆ విధానం కూడా త్వరలో మనం చేసుకోబోతాం. కాబట్టి ఏ వర్క్ అయినా మనం ఫండ్స్ ఏ నిధులు వచ్చినా కూడా ఆ ఫండ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో గౌరవ ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజల ఎక్కడైతే అవసరం ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ అవసరం ఉన్న చోట మనం పెట్టుకోవడం జరుగుతుంది. మరి రానున్నది వర్షాకాలం కాబట్టి మరి వర్షాకాలాన్ని దృష్టి ఉంచుకొని మరి ఈ విధంగా సీసీ డ్రైన్స్కు మనం ముందస్తుగా తీసుకొని మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇంకా రానున్న రోజుల్లో ఏ ఫండ్స్ అయినా మరి ఇస్రాన్ వారి కోసం కేటాయించి నాంపల్లి గ్రామం కోసం అభివృద్ధి కోసం మేమందరం కూడా కలిసికట్టే కృషి చేస్తాము. మరి రానున్న వర్షాకాలం కాబట్టి మరి పట్టణ విమలా పట్టణంలో కూడా మరి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మరి శానిటేషన్ పరంగా కావచ్చు మరి విద్యుత్ పరంగా కావచ్చు ఏ సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము స్వతంత్రంగా కృషి చేస్తాము సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఇస్లాం నగర ప్రజలకి ద్వారా కౌన్సిలర్స్కి అధికారులకి పెద్దలందరూ కూడా వార్డు ప్రజలకి పెద్దలందరూ కూడా పేరు పైన నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన భక్తునికి ఆలయంలో ఫిట్స్ రావడంతో క్యూ లైన్లో కుప్పు కూలిపోయాడు. ఆ సమయంలో దర్శనానికి వచ్చిన ఒక డాక్టర్ మూర్ఛతో స్పృహ కోల్పోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించగా కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆలయ సమీపంలోనే ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో భక్తులు తమ సొంత కారులు వేములవాడలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా గత 15 రోజుల క్రితం ఆర్భాటంగా భక్తుల సౌకర్యార్థం అత్యవసర చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గాని వైద్య సిబ్బంది గాని అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఆలయ అధికారులు వైద్య సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేములవాడ పట్టణంలోని సంస్కృత పాఠశాలతో పాటు డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ అక్రమ రవాణా అంశంపై జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ఐ రమేష్, సిడిపిఓ ఎల్లయ్య, కళాశాల ప్రిన్సిపల్ గాయత్రి, ఆర్ఐ సతీష్, స్వప్న, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి, టీం సభ్యులు రమ్య, షేరుప, శ్రావణి విద్యార్థులు పాల్గొన్నారు. తంబాకుల దాన్ని తినడం వల్ల వాళ్ళకు ఒక రకమైన మత్తు వచ్చేస్తుంది, అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ మత్తు, దాని కొంచెం ఇప్పుడు అడిక్ట్ అయిపోతారు. జనరల్గా ఇప్పుడు పబ్లిక్ ఎవరైనా కూడా ఒక సిగరెట్ వాళ్ళకు 10 రూపాయలు అట్లీస్ట్, అదే సిగరెట్ని 10 మంది తాగితే ఎంత అవుతుంది? అదే 10 రూపాయలు అవుతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ నిషా కోసము ఈ గంజిన దానిలో కలుపుకొని ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఒక రకమైన రాక్షసానందం ఉంటుంది దాన్ని చెప్పాలంటే, ఎక్కువ మొత్తాన్ని దాన్ని రాక్షసాన్ని పొందడానికి అట్లాంటి డ్రగ్ యూజ్ చేస్తారు. ఇప్పటి రీసెంట్ మన ఈ మొన్న రీసెంట్ హైదరాబాద్లో ఒక కేసు ఐడియా ఉంది, అందరికి ఒక మైనర్ గర్ల్ రేప్ అయింది. ఎంతమందికి ఐడియా ఉంది? అందరికి ఉంది. దాంట్లో మైనర్స్ ఎక్కువ దానిలో ముందు వాళ్ళకు డ్రగ్ అనేది వాళ్ళకి అడిక్ట్ కాకపోతే ఆఫెన్స్ అయ్యేది కాదు. అది అదే ఆ చిన్నతనంలో డ్రగ్స్ కలవాటు అయ్యి వన్స్ ఒకసారి ఒక పర్సన్ డ్రగ్ కలవాటు అయిన తర్వాత అంటే నేను చేసేది తప్ప అది రైటా రాంగ్ అనేది మనకి ఆలోచించే విచక్షణ శక్తి కోల్పోతాడు డ్రగ్ వాడకం వల్ల.
అరే అబ్బాయిలు మీరైనా మెయిన్గా రక్కు తీసుకున్నప్పుడు మనం చేసేది తప్ప ఉప్ప అంటే ఈ రోజుల్లో అబ్బాయిలే కాదు రక్కు అమ్మాయిలు కూడా తీసుకుంటారు అమ్మాయిలు కూడా డ్రగ్ అడిక్ట్ అయిపోయి వాళ్ళు కూడా విపరీతమైన చేష్టలతో రూల్ మేము జనరల్గా అది మనకు చాపకిన్న నీరులా వయస్సుతో సంబంధం లేకుండా ప్రపంచమంతా అన్ని దేశాల్లో కూడా మనకు రోజు రోజుకి దాని తీవ్రత ఎక్కువైతుంది దాన్ని నిర్మూలించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో రేపటి రోజుని మనం మాదక ద్రవ్యాల నివారణ దినంగా పాటిస్తున్నాము రేపు సండే కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఇటు ప్రోగ్రామ్కు లోకల్లో కనిపించే డ్రగ్స్ అవి జనరల్గా డ్రగ్స్ అంటే మనకి గంజాయి తెలుసా గంజాయి అందరికి తెలుసా తెలియదా ఎంతమంది గంజాయి జిల్లాలో చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని అన్నారు జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. ఈరోజు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన పనులపై అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పురోగతి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌతమ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, ఎంపీఓడిఓలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చిన్నపాటి వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ నుండి సంజయ నగర్లోకి వెళ్లే దారి చిన్నపాటి వర్షానికి పూర్తిగా జలమయమైంది. కాలనీలు జలమయం కావడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందోనని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. గట్ట పెడతాం చాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.